హైవేస్ పదిహేడవ సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఎన్నికలు ఎక్కడైనా ఉన్నాయంటే అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మొత్తం వారు వన్ సైడ్ అన్నట్టు కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ ముందుకెళ్ళింది కాకపోతే మూడు సీట్లు మాత్రమే అటు టీడీపీ గెలుచుకోగలిగింది లోక్సభకు సంబంధించి కానీ ఇక్కడ సారు కారు పదహారు అని వీరు ఏదైతే ఆశించారో దానికి మాత్రం పూర్తిగా ఇక్కడ భంగం కలిగిందని మనం చెప్పవచ్చు ఎందుకంటే పదహారులో కేవలం తొమ్మిది సీట్లు వీళ్ళు సాధించడం జరిగింది అది కూడా చివరిలో చేవేళ్ల సీటు కావచ్చు మిగతా ఓటు రెండు సీట్లు కావచ్చు బొటాబోటే మెజారిటీతో వీళ్ళు గెలుపొందడం జరిగింది ఇక బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు సాధించింది అటు కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ ఆదిలాబాద్ సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నిజామాబాద్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళది కూడా ఇక్కడ కంచుకోట్లో నిజామాబాద్లో కూడా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కూతురుగా ఉన్నటువంటి కవితను కూడా ఓడించి బీజేపీలు తమ సత్తా ఏంటో చాటారు నిజంగా ఇది టిఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినా సరే అప్పుడు ఎంత ఆనందం అయితే కలిగిందో అంతగా మించినటువంటి బాధ ఇప్పుడు ఎన్నికలు ఎన్నికల కలిగిందని చెప్పవచ్చు దీనికి ప్రధాన కారణం అటు నిజామాబాద్లో కవిత గారు ఓడిపోవటం ఒకటైతే మరోపక్క కరీంనగర్ సంబంధించి వినోద్ గారు ఓడిపోవటం ఎందుకంటే వినోద్ గారు కరీంనగర్లో గెలుస్తున్నారు అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనేసి ఆ బాధ్యతని తన మీద వేసుకున్నారు కేటీఆర్ గారు ఒక రకంగా నిజామాబాద్ బాధ్యత అదేవిధంగా కరీంనగర్ బాధ్యత రెండు కూడా కేటీఆర్ భుజ మీద వేసుకోవడం జరిగింది యాజ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ రెండు స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోవడం నిజంగా కేటీఆర్ గారికి ఒక చేదు జ్ఞాపకంగా చెప్పుకోవాలి ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నాడు కేటీఆర్ మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి అంతా అనుకుంటూ ఉన్నటువంటి ఈ తరుణంలో అటు ఆయన బాధ్యతలు ఏవైతే అప్పగించారో అటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇటు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండు చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం ఒక ఇంత కేటీఆర్కి చాలా ఇబ్బంది అని చెప్పాలి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఉన్నటువంటి అందరి దృష్టి పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తి మరెవరో కాదు హరీష్ రావు ఎందుకంటే టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత అంత పేరు ఉన్నటువంటి వ్యక్తి ఒక హరీష్ రావే కానీ గత కొద్ది నెలలుగా హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్ని అందలమెక్కిద్దామని చెప్పి కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉండటం అందులో భాగంగానే అటు మంత్రివర్గంలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఎక్కడ కూడా హరీష్ రావుని దూరంగా పెడుతూ వచ్చారు కాబట్టి ఈసారి ఈ ఎన్నికల్లో ప్రజలు ఏవైతే తీర్పు ఇచ్చారో ఈ తీర్పు ఓ రకంగా టీఆర్ఎస్ వాళ్ళకి గుణపాఠం ఎందుకంటే హరీష్ రావుని పక్కన పెట్టడం అన్నది మాకు సముచితం కాదు అని ప్రజలంతా కూడా నమ్మారని హరీష్ రావు ఖచ్చితంగా లైమ్లైట్లో ఉండాల్సిందే అని ఆయన ఉంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఆదరిస్తామని ప్రజలు చెప్పకనే చెప్పారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కొంతమంది హరీష్ రావు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు హరీష్ రావు మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్లో ఎప్పుడు కూడా నోరు జారలేదు అదేవిధంగా కేసీఆర్ని కాదని ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏది చెప్తే అదే అనేటువంటి గొప్ప నాయకుడు గొప్ప క్రమశిక్షణ వ్యక్తి హరీష్ రావు సో ఇప్పుడు కన్క్లూడ్ చేయబోతుంది ఏంటి అంటే ఒకే ఒకటి మరలా హరీష్ రావు టీఆర్ఎస్ మంత్రివర్గంలోకి రాబోతు ఉన్నారు ఆయన మరలా టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా ఉంటూ ఎక్కడైతే టీఆర్ఎస్ ప్రభావం కోల్పోయిందో మరలా అక్కడ టీఆర్ఎస్కి గత వైభవం తీసుకురావడానికి ఆయన శతవిధాల ప్రయత్నించబోతు ఉన్నారు ఇక మరికొద్ది రోజుల్లో హుజూర్ నగర్ సంబంధించేసి ఉప ఎన్నిక జరగబోతోంది అసెంబ్లీకి సంబంధించి ఎందుకంటే ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ నల్గొండ నుంచి గెలవడం జరిగింది కాబట్టి లోక్సభకి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానానికి ఉప ఎన్నిక ఖచ్చితంగా అనివార్యం కాబట్టి అక్కడ కనుక గెలిచినట్లయితే మరల టీఆర్ఎస్ తన శక్తి సామర్థ్యాలంటో తెలంగాణ అంతా కూడా చాటి చెప్పినట్లుగా అవుతుందని మరికొద్ది రోజుల్లో ఆ ఉప ఎన్నిక రానటువంటి తరుణంలో భుజ స్కంధాల మీద ఆ భారాన్ని మరలా హరీష్ రావే ఉన్నారని సో టీఆర్ఎస్లో గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే కేసీఆర్ తర్వాత ట్రబుల్ షూటర్ అయినా లేదంటే టీఆర్ఎస్ ఒక గొప్ప నాయకుడైనా హరీష్ రావేని తెలంగాణ ప్రజానికం మరోమారు చెప్పినట్లయింది సో దీన్ని ఒక మాటలో చెప్పి ముగిస్తాను తెలంగాణ ఉన్నటువంటి మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా తన భుజస్కందల మీద పెట్టినటువంటి మేదక భారం ఏదైతే ఉందో అక్కడ అత్యధిక మెజారిటీతో అభ్యర్థిని గెలిపించడమే కాకుండా ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అభిమానాన్ని హరీష్ రావు సంపాదించాడు సో రానున్న రోజుల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావుని టీఆర్ఎస్ వర్గం ఉన్నటువంటి వాళ్ళు చెప్పడమే కాదు ప్రజలు కూడా ఆల్రెడీ చెప్పకనే చెప్పారు